హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. ఒక మనిషి వేగంగా పరిగెడుతున్నాడు. దారిలో అతని కాలికి ఏదైనా అడ్డం పెట్టారనుకోండి, అతను ఒక్కసారి ముందుకు పడిపోతాడు. లేదంటే ఒక బైక్ పై స్పీడ్గా వెళుతున్నప్పుడు ఆ వీల్స్ కడ్డంగా ఏదైనా కర్ర తగిలితే మనవాడు వెళ్ళి ఒక 6 అడుగుల దూరంలో పల్టీలు కొట్టుకుంటూ పడిపోతాడు. ఇప్పుడు మన భూమి మీద ఉన్న ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దానికి ప్రస్తుతం అడ్డం పడుతున్నాడు. అంటే జీవ వైవిధ్యానికి విఘాతం కలిగిస్తున్నాడు. ఇంకా సులువుగా చెప్పాలంటే ఈ ఎకో సైక్లింగ్ వీల్ మధ్యలో తలపెట్టి చూస్తున్నాడు. ఇప్పుడు భూమి మీద ఒక పాముని సృష్టించిన భగవంతుడు దానికి ఆహారంగా కప్పను సృష్టించాడు. ఆ కప్పకి ఒక కీటకాన్ని ఇచ్చాడు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అది ఒక రూల్ అన్నమాట, ఎందుకంటే దాని డైజెషన్ కెపాసిటీ అది. అలా ప్రతి జీవికి ఒక డైజెషన్ కెపాసిటీకి సంబంధించి డిజైన్ చేశారు. ఉదాహరణకి ఒక ఏనుగును తీసుకుంటే అంత పెద్దదాన్ని సృష్టించి దానికి ఆహారంగా నాన్ వెజిటేరియన్ ఎందుకు పెట్టలేదు? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? పెడితే ఈ పాటికి బహుశా మనిషి అనేవాడు ఉండేవాడు కాదేమో. ఎందుకంటే ఒక ఏనుగు రోజుకి అవలేలుగా 1/2 టన్ను ఆహారాన్ని తినేస్తుంది. అంటే సుమారు 80 కేజీల మనుషులు 6 ఒక ఏనుగుకి సరిపోతారు. అందుకనే భగవంతుడు ఏం చేశాడంటే దీన్ని నాన్ వెజిటేరియన్గా మార్చితే భూమి మీద ఏనుగులు తప్ప ఇంకేముండవు, కేజీవి ఉండదని భావించి దాని డైజెషన్ సిస్టమ్ని చేంజ్ చేశాడు. అంటే దాన్ని నాన్ వెజిటేరియన్గా కాకుండా వెజిటేరియన్గా మార్చేశాడు. అయితే మన మనుషులకి ఎన్వి తింటే బలం వస్తుందని ఎవడు చెప్పాడో తెలియదు, కానీ వాడి ముందు వెజిటేరియన్ తినే ఏనుగును తీసుకొచ్చి నిలబెట్టి దాంతో తొక్కించారు. ఎలకను అరిగించుకునే శక్తి పిల్లికి మాత్రమే ఉంది, అది దాని బాడీ సిస్టమ్. అది మనిషికి లేదు. మనిషికి వేరే సిస్టమ్ ఉంది. కుక్కలను, కాకులను, పిల్లులను ఇలా సృష్టిలో తిరిగే జీవులను పట్టుకొని మధ్యలోనే తినేసి ఆపేస్తే ఆ జీవ వైవిధ్యం ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది. అలాగా ఈ ఎకోసిస్టమ్ మధ్యలోనే ఆగిపోతుంది. ఇప్పుడు దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ కరోనా వైరస్ తరహాలో అవి మనల్ని, ఈ మనిషి అనేవాడిని ఆపేయడం మొదలు పెడతాయి. ఆ పాము ఆ గబ్బిలాన్ని ఇతర జీవులను తినకపోతే ఆ అడవిలో పుట్టిన చెత్త అంతా మన మనుషులు తిరిగే పట్టణాల్లోకి పల్లెల్లోకి వచ్చి ఆ మనుషుల జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే అడవిలో ఉండి ఆ చిన్న చితక వాటి అన్నింటినీ తిని అవి వాటి మానానాగి పడి ఉంటాయి. అవి మనకు చేస్తున్న మేలు అన్నమాట. అయితే ఈ మానవ జాతిని ఇబ్బంది నుంచి తప్పించే వాటిని చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంచక్క భోజనం చేస్తున్నారు. అయితే ఇందులో ఈ మిడతలను కూడా చైనా వాళ్ళు వేపుకొని పకోడీలు తిన్నట్టు తినేస్తారు. మరి అవి లేకపోతే మనం పండించుకునే ధాన్యంపై వచ్చే పురుగులను ఇంకే జీవి తింటుంది? అవేమీ తినకపోతే ఆ పురుగులు పట్టిన ధాన్యమే మనిషి తినాలి. అప్పుడు ఇంకా ఏడండ్రా అంటూ యారోనా అని ఏదో ఒక పేరుతోటి ఇంకోటి వచ్చి పడుతుంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎకోసిస్టమ్ సైక్లింగ్ని మధ్యలోనే ఆపేస్తున్నారు. అంటే తినేస్తున్నారన్నమాట. ఆ జీవాలను వాటి కోసం కేటాయించిన వాటిని తినకుండా అవి తినే వాటిని కూడా వీళ్ళే తినేస్తున్నారు. దీంతో ఆ జీవ పరిణామ క్రియ మధ్యలోనే ఆగిపోయి ఒక వికృతమైన మరొక రూపం మనిషిలోంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. పామును తిన్నవాడు ఏం చేస్తాడు? అది దొరకపోతే ఇంకోటైనా తింటాడు. ఎవడికి కేటాయించినా పోయి వాడు తినకుండా మధ్యలో దొరికినవి దొరికినట్టు ఇలా తినడం వలన ఈ సరికొత్త వ్యాధి పుట్టుకొచ్చింది. ఇది ఎంతమందిని బలి తీసుకుంటుందో ప్రస్తుతానికి తెలియదు, కానీ ఇది ఒక్కటే కాదు, భవిష్యత్తులో ఇలాంటి వింత వ్యాధులు చాలా చూడాల్సి వస్తుందని అంటున్నారు. ఇక దేశానికి దేశానికి మధ్య యుద్ధాలు అవసరం లేదు, ఈ వ్యాధి ఒక్కటి ఉంటే చాలు. అందుకనే భూమి మీద మనిషికి కావలసినవి ఆ భగవంతుడు కేటాయించినవి ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే తిని జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు మేలు చేసిన వాళ్ళం అంతం. థ్యాంక్ యూ.